దళితుల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని జనసేన పార్టీ బీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ విమర్శించారు. కాకినాడ రేచర్లపేటలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జనసేన నాయకులు పచ్చిపాల కోడి శ్రీను, జన సైనికులతో కలిసి ఆయన మేము సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రేచర్లపేట రైల్వే గేట్ వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా రేచర్లపేట ప్రధాన వీధిలో గల అంబేద్కర్ గ్లోబ్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్, వాసిరెడ్డి శివ, పచ్చిపాల కోడి శ్రీను మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, బొడ్డుపల్లి వరప్రసాద్, శ్యాంబాబు, కె ప్రసాద్, సత్య, వెంకటరమణ, పచ్చిపాల శిరీష, గౌతమి, రమణమ్మ, ఉమా, సత్యవేణి, చిట్టి శేఖర్, కె నాగేంద్ర, పి ప్రశాంత్, సాయి, డి ప్రదీప్, కె రాము, సిహెచ్ ప్రశాంత్, పి శివ, వెంకట్, జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధానికి దళితులు సిద్ధంగా ఉన్నారు. ఒక విషయం చెప్తున్నాం, నువ్వు సిద్ధం అన్నావు, కాకినాడ ప్రజలు, కాకినాడలో ఉన్న ప్రతి ప్రాంత వాసులు, అన్ని సామాజిక వర్గాలు కూడా నిన్ను తిప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దళితులు కాకినాడలో మొత్తం నీకు దూరం అయ్యారు. ఇక్కడ కట్టిన ఇల్లు 15 సంవత్సరాల క్రితం మీ నాన్నగారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారి టైంలో కట్టినది. మళ్ళా ఈ 15 సంవత్సరాలుగా దళితులను మోసం చేశావు నువ్వు. ఈ 5 సంవత్సరాల్లో దళితులకు ఏం చేశావు? ఎక్కడో కోపరగిరి కట్టడానికి ఢిల్లీ స్థానానికి చెప్పి తీసుకెళ్ళిపోవడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. మీరు కాకినాడలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూట్లు పొడిచారు, దళితులకు అన్యాయం చేశారు. మీరు ఒక డ్రైవర్ని చంపి డిక్కీలో పార్సిల్ చేసిన ప్రభుత్వం ఇది, దళితులకు అన్యాయం చేసింది, డాక్టర్ సుధాకర్ని ఇబ్బంది పెట్టింది. మీరేనంటే దళితుల పక్షపాతం అంటారు తప్ప వాళ్ళు మోసం చేశారు. దళితులందరూ కూడా బటన్ నొక్కి నిన్ను దించడానికి సిద్ధం. శశిధర్ గారు రేచర్లపేట 6 వార్డులోకి ఇక్కడికి దయచేశారు. ఇక్కడికి అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలేసి మాకు ఇక్కడ రేచర్లపేటలో దళితులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వచ్చే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వల్లే మేము మా శశిధర్ గారిని ఇక్కడికి అంబేద్కర్కి దండేసి మేము ఆయనకు నమస్కరించి అలాగే మా జనసేన పార్టీ నుంచి ఆయనకి నమస్కారాలు పెడతాం. మీ అందరికీ కూడా, దళితులందరికీ నేను న్యాయం చేస్తాను, మీ అందరికీ భరోసా ఇస్తానని చెప్పి గత 4.5 సంవత్సరాల కాలంలో సుమారు ఇంక ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, దళిత కార్పొరేషన్కి ఎన్ని నిధులు కేటాయించారు, దళితుల సంక్షేమ పథకానికి మీరు ఎన్ని నిధులు కేటాయించారు చెప్పమని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కళ్ళబొల్లు మాటలు చెప్పి ఇప్పటి వరకు మీరు దళితులందరినీ మోసం చేశారు. ఒక్క పథకం కూడా వాళ్ళకి అందలేదు. ఒక్క వాళ్ళకి చేతులిచ్చే పథకాలు ఏమి కూడా వాళ్ళకి అందకుండా కేవలం కాకి లెక్కలు చెప్పి మీ సలహాదారులు మీరు కూడా కాకి లెక్కలు చెప్పడం జరిగింది. దీని మీద దళితులందరూ మీకు ఎగనెత్తిగా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. రేపు నీతి యుద్ధానికి సిద్ధంగా ఉండి జనసేన పార్టీని నెగ్గించుకోవడానికి దళితులందరూ కూడా తమ వంతు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ దళితులకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అండగా ఉంటుందని కూడా మేము తెలియజేసుకుంటాం.